ఎన్నికలకు కేసీఆర్ స్పందించారు. అది హైదరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, రెండోది ఈ మధ్యకాలంలో బయటికి రావటం లేదన్నటువంటి విమర్శల వల్ల కావచ్చు, కుండపోత వర్షాలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆయన వచ్చి బయట మాట్లాడరు, సమాధానం చెప్పరు. అది కూడా కరెక్ట్గా కుండపోత వర్షాలతో అల్లల్లాడుతున్నటువంటి సందర్భంలో ఉద్యానవన పంటల మీద సమీక్షిస్తారు, మరొక దాని మీద సమీక్షిస్తారు, కానీ వరదల మీద సమీక్షించరాని ప్రజల్లో ఆగ్రహం రగలడం, మరో పక్కన ఎమ్మెల్యేలు జనం మధ్యలోకి వెళ్తే వెంటాడుతున్నటువంటి పరిస్థితి, కార్పొరేటర్లను కొడుతున్నటువంటి పరిస్థితి, తక్షణ సహాయం అందించడంలో వైఫల్యం చెందారన్న విమర్శల నేపథ్యంలో పప్పులు ఉప్పులు లాంటి నిత్యావసర సరుకులు ఇచ్చి సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజాగ్రహం పెరిగిపోతున్నటువంటి దశలో కీలకమైనటువంటి పని చెయ్యక తప్పలేదు. కేసీఆర్ రోడ్డు మీదకు వచ్చారు, ప్రజల మధ్యలో తిరిగారు, ప్రజల మధ్యలో ఇంపార్టెంట్ అవసరాల గురించి ప్రకటించారు. హైదరాబాద్లో వర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రతి కుటుంబానికి 10,000, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకి 50,000, భారీగా దెబ్బతిన్న ఇళ్లకి 100,000 రూపాయలు పరిహారం ప్రకటించారు. అయితే ఇక్కడే కీలకమైనటువంటిది ఏంటంటే, ఈ దీని మీద సమీక్షించారని సంతృప్తి పడాలో లేకపోతే ఈ దీనికి అర్థం ఏంటో తెలియదు. ఇప్పుడు పార్టీ లాయలిస్టులకి ఇస్తారా? ఇక్కడ వర్షంతో దెబ్బతిననటువంటి ప్రదేశం ఏదుంది? ప్రతి ఒక్క కుటుంబము ఇబ్బంది పడింది. మరి ఇక్కడ వర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రతి కుటుంబానికి అంటే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి 1,00,000,000 జనం అంటే దగ్గర దగ్గరగా ఒక 15 లక్షల 25 లక్షల కుటుంబాలు ఉంటాయి. 25 లక్షల కుటుంబాలకి పరిహారం ఇస్తారు 10,000 చొప్పున. లేదు, ఇందులో ఇళ్ళు కూలడం ఇట్లాంటి వాటికంటే సరిపోయింది, దాంట్లో 10,000 రూపాయలు, 150,000, 100,000 రూపాయలు అంటే బాగానే ఉంటుంది, అది బస్తీలలో కుదురుతుంది. సరే, అందరికీ ఇవ్వడం సాధ్యం కాదనుకుందాం, కానీ ఇక్కడ ఈ వర్షంతో బాధపడ్డ ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 అన్నటువంటిది పార్టీని నమ్మిన వాళ్ళకి, పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళకి ఇస్తారా, లేదా మరేదన్నా ఉందా, ఆ విధి విధానాలు ఏం చెప్తారో చూద్దాం.